హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేనైతే ఈరోజు అలేగ్రా వన్ ట్వంటీ ఎంజి ట్యాబ్లెట్ గురించి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను సో దానికన్నా ముందుగా మీరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇవాళ వీడియో అయితే అలేగ్రా వన్ ట్వంటీ ఎంజీ గురించి అండి అలేగ్రా అలేగ్రా అలేగ్రాలో రెండు డోసేజ్లు అనేది వస్తూ ఉంటుంది అనమాట వన్ ట్వంటీ ఎంజీ ఇంకా వన్ ఎయిటీ ఎంజి అనేది వస్తూ ఉంటుంది పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి అంటే వాళ్ళ వెయిట్ని హైట్ని ఇంకా వాళ్ళ ప్రాబ్లం తీవ్రతను బట్టి ట్యాబ్లెట్స్ అనేది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట సో దీన్నైతే ఇది నార్మల్ మెడిసిన్ అయితే కాదండి షెడ్యూల్ హెచ్ డ్రగ్ మాత్రమే దీన్ని డాక్టర్ను కన్సల్ట్ చేసి ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే ఈ మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం ఈ సిరప్లోకి వెళ్తే ఈ ట్యాబ్లెట్లోకి వెళ్తే అలెగ్రా వన్ ట్వంటీ ఎంజీ ట్యాబ్లెట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చి సనోఫే కంపెనీ వాళ్ళు చేశారు ఇందులో మెయిన్గా కాంపోజిషన్ మనం చూసుకుంటే ఫెక్సోపెనమైడ్ అనే కంటెంట్ ఉంటుందన్నమాట దీని ప్రైస్ మనం చూసుకుంటే అలెగ్రా వన్ ట్వంటీ ఎంజీ టెన్ అనేది ఒక ప్యాకేజింగ్లో వస్తుంది టెన్ ట్యాబ్లెట్స్కి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ అయితే దీని ప్రైజ్ ఉంటుందన్నమాట తర్వాత డిస్క్రిప్షన్ చూసుకుంటే ఓవరాల్గా ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ అలెగ్రా ట్యాబ్లెట్ అనేది యాంటీ అలర్జిక్ అండి యాంటీ అలర్జిక్ అంటే ఏం లేదు అలర్జీ తెప్పించే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కోల్డ్ డ్రింక్ అలర్జీస్ రావచ్చు నార్మల్గా స్కిన్ అలర్జీస్ రావచ్చు ఇలాంటి వాటిని తగ్గించడానికి ఓవరాల్గా ఈ అలెగ్రా అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటాను అన్నమాట ఇంకొకటి ఏంటి అంటే ఈ అలర్జిక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే రన్నీ నోస్ అంటే ముక్కులో కంటిన్యూగా కారుతూ ఉండడము కళ్ళు కళ్ళల్లో నుండి నీళ్లు రావడము స్నీజింగ్ ఎక్కువగా ఉండడము దురదలేయడము ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందన్నమాట సో వీ దీన్ని బట్టి డాక్టర్స్ అనేది నేను ప్రిస్క్రైబ్ చేయబడుతుంది నెక్స్ట్ ఇది ఎలా పనిచేస్తూ ఉంటుంది ఈ అలైగ్రా టాబ్లెట్ అనేది మన మీద ఎలా పనిచేస్తుంది అంటే కామన్గా మన బాడీలో అలర్జీని రప్పించడానికి అంటే ఎక్కువ చేయడానికి మెయిన్గా ఇష్టమైన ఒక కెమికల్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇష్టమైన ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీలో అలర్జీస్ కానీ కోల్డ్ కానీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ అలెగ్రా వన్ ట్వంటీ టాబ్లెట్ ఏం చేస్తుందంటే ఈ ఇష్టమైన రిలీజ్నే స్టాప్ చేస్తుంది అనమాట ఇష్టమైన రిలీజ్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మన ప్రాబ్లం అనేది తగ్గుతూ ఉంటుంది కదా సో దీన్ని రిలీజ్నే స్టాప్ చేసి ఈ అలర్జీ అలర్జీ సిమ్టమ్స్ అన్నింటిని కూడా తగ్గించడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది ఈ అలెగ్రా ట్యాబ్లెట్ అనేది ఇంకోటి మనం ఓవరాల్గా డీప్గా దీన్ని యూజర్స్ చూసుకుంటే మెయిన్గా అలర్జిక్ అలర్జీలో కండిషన్స్లో తగ్గిస్తుంది అని చెప్పాను కదా ఈ అలర్జిక్ కండిషన్స్లో ఎలా తగ్గిస్తుంది అంటే కామన్గానే కోల్డ్ ఎలర్జీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ప్రాబ్లంగా మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏమి అంటే ముక్కులో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది హెవీ కోల్డ్ ఉన్న వాళ్ళలో సో దాన్ని దాని సింటమ్స్ ఎలా ఉంటాయంటే ముక్కు కంటిన్యూస్గా కారుతూ ఉండడము ఇచ్చింగ్ ఇంకా కళ్ళలో ఉన్న నీళ్ళ రావడము స్నీజింగ్ ఎక్కువగా ఉంటుంది కళ్ళంతా వాచిపోయి ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా దీన్ని యూస్ చేస్తారు అంటే హెవీ కోల్డ్ ఉన్న వాళ్ళలో దీన్ని యూస్ చేస్తూ ఉంటారన్నమాట ఇంకా దీన్ని యూస్ చేయడం వల్ల దీన్ని రిలీఫ్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుందని నిరూపించబడింది కూడా అండి ఈ ట్యాబ్లెట్ గురించి నెక్స్ట్ మనం చూసుకుంటే క్రోనిక్ అట్రికారియా అనే ప్రాబ్లమ్ని తగ్గించడానికి యూస్ యూజ్ అవుతుంది క్రోనిక్ అట్రికారియా అంటే ఏం లేదండి ఎక్కువ శాతంలో ఉండే అలర్జీని తగ్గించడానికి దీన్ని యూజ్ చేస్తారన్నమాట ఏంటి అంటే మన స్కిన్ మీద ఏ ర్యాషెస్ అనే దురదలుగా ఉండడము వీటన్నిటిని తగ్గించడానికి మెయిన్గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఈ దూదలు రావడానికి ప్రాబ్లం దేనివల్ల వస్తు వస్తుంది అనేది మెయిన్ మనం కనుక్కోవాలి కదా ఒక్కొక్కరికి ఫుడ్ వల్ల రావచ్చు మెడిసిన్స్ వల్ల రావచ్చు బయట ఉండే ఎన్విరాన్మెంట్ కండిషన్స్ వల్ల రావచ్చు వాటర్ వల్ల రావచ్చు వీటిల్లో దేని వల్ల అయినా కానీ అలర్జీస్ అనేది వస్తూ ఉంటుంది సో వీటిని ట్రిగ్గర్ చేసి కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది అలగ్రా టాబ్లెట్ అనేది ఉంటుందన్నమాట మో మోస్ట్లీ అంటే చాలా వరకు ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అలర్జీస్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట మెయిన్గా అలర్జీస్ అంటే ఎలా ఉంటుందని అంటే స్కిన్ మీద రెడ్గా అయిపోదాం దద్దులు దద్దులుగా రావడము ఎక్కువగా దురద దురద పెట్టడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటుంది అలాంటి దాన్ని తగ్గించడానికి అలెగ్ర ట్యాబ్లెట్ అనేది యూస్ చేస్తూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ మనం చూసుకుంటే కామన్గా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే డ్రౌజీనెస్ వచ్చే ఛాన్సెస్ ఉంట అంటే నిద్ర రావడము కొంచెం ఇంకా ఫీవర్ వచ్చే ఛాన్సెస్ వీక్నెస్గా ఉండడం ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు చెప్తానంటే అందరిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని రూల్ లేదండి మేబీ కొంతమందిలో వస్తే దానివల్ల నేను చెప్పేదానివల్ల కనుక్కొని డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కదా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మీరు ట్యాబ్లెట్ని ఇమీడియట్గా స్టాప్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటరు హెవీగా మైల్డ్ చాలా హెవీగా మీకు ఆ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది అన్నమాట నెక్స్ట్ ఏ ట్యాబ్లెట్స్ అయినా కానీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన డోసేజ్ ప్రకారం అంటే ఎన్ని రోజులు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారో అన్ని రోజులు తీసుకోవడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అదైతే చాలా ఇంపార్టెంట్ అండి త్రీ డేస్కి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటే త్రీ డేస్ కంప్లీట్ చేసిన తర్వాతే నెక్స్ట్ దాని ప్రాబ్లమ్స్ కంటిన్యూ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఒక్కొక్కరు ఏం చేస్తుంటారంటే వన్ డే తీసుకొని నెక్స్ట్ లే అన్నట్టు నెగ్లెక్ట్ చేసి తీసుకోకుండా ఉంటూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ప్రాబ్లం తగ్గదు కాబట్టి ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం మళ్ళీ కూడా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే కోర్స్ అయితే కంప్లీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకోటి ఏంటి అంటే నేను ఏ వీడియోస్లో కానీ డ్రగ్ అంటే ఎలా ఎంత మోతాదు తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ని ఎవరు కూడా ప్రిస్క్రైబ్ చేయకూడదండి ఓన్లీ డాక్టర్స్ మాత్రమే మెడికల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ మాత్రమే వాళ్ళ సహాయంతోనే ఇది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఒక మెడిసిన్ ఇచ్చే ముందు బాడీ వెయిట్ హైట్ ఇంకా వాళ్ళకి ఏదైనా అలర్జీ కండి కండిషన్స్ ఉన్నాయా ఒక్కో మెడిసిన్స్ గురించి దానికి ముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆల్రెడీ ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా ఇన్ని కనుక్కొని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ప్రెగ్నెన్సీ ఉన్నారా మదర్ ఫీడింగ్ ఉన్నారా ఏదైనా హార్ట్ పేషెంట్సా షుగర్ పేషెంట్సా అవి వీటన్నిటిని చూసుకొని డాక్టర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారన్నమాట సో దానివల్లనే నేను ఎక్కడ కూడా కూడా కానీ డోసేజ్ అనేది మెన్షన్ చేయట్లేనండి ఓన్లీ ఈ మెడిసిన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మెడిసిన్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే చాలామందికి ఒక మెడిసిన్ తీసుకుంటే ఇది ఎందుకు పనిచేస్తుంది అని చాలామందికి తెలిసి ఉండదు అనమాట ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ మెడిసిన్స్ ఉంటాయి ఏ మెడిసిన్ దేనికి అని కూడా డాక్టర్ చెప్పినప్పుడు జస్ట్ వింటారు కానీ గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ చాలా మందికి తక్కువ ఉంటుందన్నమాట మళ్ళీ కూడా నాకు తెలిసిన వాళ్ళైతే మళ్ళీ ఫోన్ చేసి ఈ ట్యాబ్లెట్ ఎందుకు యూస్ చేయాలి అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోస్ వల్ల వాళ్ళు డైరెక్ట్గా జస్ట్ ఎంటర్ చేయంగానే దాని వాల్యూస్ ఏమి దాని యూజెస్ ఏమి అన్ని తెలుసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందని మాత్రమే ఇలాంటి వీడియోస్ చేస్తున్నానండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్